ఈయనెవరా ఇక్కడ సముద్రంలో తొంగున్నారు బాబు ఎక్కడున్నావమ్మా ఓరి అమ్మ సముద్రంలో తొంగున్నావు ఎట్రా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోమాలిలాండ్ ఈరోజు నా దినచర్య టీతో స్టార్ట్ అవుతుంది మాషాల్లా దిస్ వన్ మ్యాన్ మా ఊడు వచ్చాడు చూడండి రచ్చ రచ్చ ఈరోజు మా ఊడు కార్ పట్టుకొని రెడీగా ఉన్నాడు జూమ్ జామ్ అనుకుంటూ రా 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 అని పిలుస్తున్నాడు చూడండి అక్కడ అక్కడ కార్ పట్టుకొని రా రా వారియా 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 అంటున్నారు వారియా అంటే బాబు రా రా బాబు అనేసి అర్థం అనమాట మా ఊరు రావట్లేదు బాయ్ బాయ్ మ్యాన్ టేక్ కేర్ ఇష్టపడకా హోటల్ ఓకే బాయ్ బాయ్ ఈడు రా ఈయన ఎప్పుడు పనేనండి వాళ్ళ అన్నయ్య ఎంజాయ్మెంట్ ఇది ఎప్పుడు పనే అనమాట ఈ దేశంలోనే ద బెస్ట్ పోర్ట్ అండి బీచ్ మొత్తం అంతా అనమాట బర్బరా అని ఆ ప్లేస్కి తీసుకెళ్తాను అన్నారు మనోడు ది బెస్ట్ కార్ అనమాట ఈ దేశంలోనే ల్యాండ్ క్రూజర్ మనకు కనబడుతుంది కదా సో పరిచయం చేస్తాను మనల్ని ఓకే ది ల్యాండ్ క్రూజర్ ది బెస్ట్ కార్ అనమాట ఇక్కడ పెద్ద అంబూతులా ఉంటుంది మనోడు ఏ బాబా యు రెడీ బర్బరా Yeah, he's the one. New person? Let's go. Your friend? This guy is YouTuber. YouTuber also? Oh, let's go, man. సో గోండాలు రౌడీలు ఎలా ఉంటారో సముద్రపు దొంగలు కూడా అలాగే ఉంటారండి వాళ్ళని సీక్రెట్గా కలడానికి మేము బయలుదేరామన్నమాట ఎందుకంటే వాళ్ళ అన్న పోర్టులో పనిచేస్తారు షిప్పింగ్ పోర్టు సో ఆ పోర్ట్కి ఆనుకొని వాళ్ళు ఒక స్థావరంలో ఉంటారని వాళ్ళకి తెలుసు జస్ట్ మీట్ అవుదాం వీడియో పరంగా కాకపోయినా ఒప్పించుదాం ఏదో ఒకటి బ్లర్ అయినా వేద్దాం అని చెప్పి మేము బయలుదేరామన్నమాట సముద్రపు దొంగల దగ్గరికి చూడండి పూర్తిగా వీడియో చూడండి చాలా రిస్క్ చేసి మరీ వెళ్ళాను దీనికి అండ్ చాలా చాలా ఇష్యూలు జరిగాయి అసలు కనీ విని అడిగిన వీడియో సో మరి ఫ్రీగా వెళ్తా కదా ఈ బండి ఈ బండికి ఫుల్ ట్యాంక్ అనమాట ఆయిల్ ఎంత అనుకుంటున్నా పెట్రోల్ పెట్రోల్ డీజిల్ చాలా సేవక $2.5 $75కి $2.5 లీటర్లు మరి బండి పడిగెట్టాలంటే మనం వెయ్యాలి కదా పెద్ద బండి కదా గట్టిగా వెయ్యాలి ఇక్కడి నుంచి 160 కిలోమీటర్లు అండి ఇటు 160 అటు 320 కిలోమీటర్ల జర్నీ అనమాట బీచ్ అయితే చాలా బాగుంటుంది కొన్ని వెళ్ళి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుంటే సరిపోతుంది సో వచ్చేసామండి సొమాలిలో ఉన్న బర్బరా బీచ్కి ఫేమస్ బీచ్ అనమాట ఆకలి వేస్తుంది ముందు బీచ్కి వెళ్ళి స్నానం చేసే ముందు ఫుడ్ తిందాం అన్నారు మనోడు ఇక్కడ ఆపారు ఇది రెస్టారెంట్ సీ ఫుడ్ రెస్టారెంట్ అనమాట ఏ ఎస్ వాట్ ఐటమ్ స్పెషల్ మ్యాన్ ఫిష్ ఫిష్ ఐటమ్ చూసే కదా లొకేషన్ ఎంత బాగుందో మన సముద్రం పక్కన రెస్టారెంట్ అనమాట ఆల్ ఫిష్ ఐటమ్స్ రైట్ అన్ని చేపల ఐటమ్స్ ఎందుకంటే సముద్రం పక్కన కదా అదే చవక ఉంటుంది కదా చవక కాబట్టి అదే స్పెషల్ అనమాట తినేద్దాం తెచ్చారు ఫుడ్ అంతా రైసు పెద్ద చేప రైసు అది చేప మషాల్లా బాయ్ హౌ ఇస్ ద ఫుడ్ మ్యాన్ నైస్ టేస్టీ రైట్ హే ఈట్ మ్యాన్ Eat. Delicious. How is it? Good, huh? Delicious, right? Yeah.
నైస్ రైట్ సాల్టీ. ఇక్కడ వీళ్ళు రైస్ రైస్ క్యారెట్ క్యాబేజీ ఉడకబెట్టి ఇచ్చారు. తర్వాత కారం పొడి మసాలా కారం పొడి అల్లం చట్నీతో పాటు చేపను కాల్చేసి ఇచ్చారనమాట. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది ఫిష్. సాల్ట్ సాల్టీగా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది సాల్ట్ సాల్టీగా. నేను మీతో మాట్లాడుతుంటే వీళ్ళు తినేస్తారు, మనం కూడా అర్థం వేసేద్దాం. లేదంటే వీడియోలతో ఉంటే ఆడ అయిపించేసారు అనుకోండి, మనకేముండదు కదా. అసలు ఆ ఫుడ్కి డబ్బులన్నీ ఆడే ఆయన పెట్టుకున్నారు. కారు అబ్బాయిదే, నేనే అన్నాను ఆయిల్ నేనే ఇస్తాను లబ్బా, ఎంత ఫుల్ ట్యాంకు 3000 ఆయిల్ చవక కదా నేనే ఇస్తాను అని చెప్పాను. ఓకే ఇట్స్ ఓకే యూ కెన్ క్యారీ అని అని అన్నాడు అనమాట. తను తోడు ఆ పక్కన వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు యూట్యూబర్ అనమాట. నేనేమన్నానంటే నేనేం ప్రమోట్ చేయనబ్బా, నీకు వేస్ట్. ఇప్పుడు తెలుగు జనాల మీద నువ్వు మాట్లాడే భాష సోమాలి భాషని రొద్దడం మంచిది కాదు, నీకే యూజ్ ఉండదు అని చెప్పాను. ఓకే అన్నాడు. ఈ పిల్లిగారికి చేప మొక్కలు కావాలన్న తినేస్తుందండి అలాగా అలాగా చే తిన్నవలే సరిగ్గా. చెప్పులు కారు తాళము డబ్బులు లోపల గుడ్ ఇది ట్రై చేయండి, ఇది ట్రై మాషాల్లా. ఎవ్వరూ లేరు, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటున్నారు. చూసారు కదా సముద్రం లోపలికి వచ్చేసాము. నా జీవితం అంతా సముద్రంతోనే రుణపడి ఉంది. బాగుంది సముద్రం అయితే సూపర్. కెమెరా పెడతాను ఇంకా నీటిలోని. బ్రదర్ ఓకే దిస్ ఈస్ ద గేమ్ ఓకే, హూ విన్ 500 షిలింగ్ ఓకే, 500 షిలింగ్ ఓకే, గో డౌన్ ఓకే ఓకే నా 500 షిలింగ్ అంటే 6 రూపాయలు. గో డౌన్ వన్ టైమ్ ఓకే, హౌ లా ఓకే 1 2 3 స్టార్ట్. వాటర్ చాలా ఉప్పుగా ఉందండి, చాలా మనకైనా దారులు అనమాట. ఎడారి కదా, ఎడారి సముద్రం చాలా ఉప్పుగా ఉంది. నా కళ్ళజోడు పడిపోయింది చూశారు స్లో మోషన్లోని. అది నెతకడానికి పాపం ఇలా అడుగు పొడగేసుకొని సముద్రం అంతా నెతికారు, కానీ అదే ఆ ఏరియాలోని కానీ దొరకలేదు. సముద్రంలో ఒక్కసారి కలిసిపోయింది సముద్రానికి అంకితం, అది తిరిగి మనకి దక్కదు అంత ఈజీ కాదు. సో అయిపోయాక మేమందరం సముద్రం ఒడ్డున మంచి మంచి రాళ్ళు ఉంటాయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి అలా ఒడ్డు నడుచుకుంటూ వెళ్ళండి. పిచ్చి పిచ్చి రాళ్ళు అన్నీ అంతరిక్షంలో నుంచి వచ్చినవే తెలుసా, అవన్నీ ఆస్ట్రోనాట్స్ అంటారు, అవన్నీ అంటారు కదా రాళ్ళు. ఆ రాళ్ళు గ్రహ శకలాలు,
భూమికి తాకి కిందన పడిపోతాయి. అందుకే పిచ్చి పిచ్చి రంగు రంగుల్లో ఉంటాయి, వెరైటీ వెరైటీగా బోల్డ్ రకరకాల రాళ్ళు దొరికాయి నాకు. సరదాగా నడుచుకుంటూ వెళ్తే మంచి మంచి రంగు రంగు రాళ్ళు దొరుకుతూ ఉన్నాయి. నాకు చాలా భలే ఎంజాయ్ చేశాను అన్ని పిచ్చి పిచ్చి రాళ్ళు అన్నీ. అమేజింగ్ మ్యాన్. వచ్చేసాం స్నానాలు చేసామన్నమాట. ఎందుకంటే ఉప్పు నీళ్ళు కదా, చాలా ఎక్కువ ఉప్పు గాడుతుంది. ఆ ఉప్పు నీళ్ళు స్నానం చేసేసి మేము బట్టలు అక్కడే ఉతికి ఆరేసుకున్నాం. జస్ట్ 10 నిమిషాల్లో ఎండిపోయి, అంత ఎండ ఉంది, ఎక్కువ చాలా ఎండగా ఉంది ఇక్కడ. సముద్ర మట్టం కదా పక్కన ఉన్న, అమ్మో చాలా ఇది ఉంది. ఇప్పుడు పోర్టుకి వెళ్తున్నాం. పోర్టు ఇక్కడ ఒంటి పాలతో మొదలైంది రోజు. ఒంటి పాలతో ఎండ అవబోతుంది. టీ టైం అనమాట. ఒంటి టీ క్యామెల్ టీ షా అనమాట. క్యామెల్ టీ నైస్. బాగుంటుందండి, కొంచెం లిటిల్ బిట్ వేరేగా ఉంటుంది. మేకపాలు టీ తాగాను, ఒంటిపాలు టీ అదోలా ఉండద్ది. తప్పదు, మరి మనకు అలవాటు అయిపోయింది కదా టీ తాగడం, రోజుకి ఒకటి అలవాటు. మా కారు వదిలేసి మా ఓడు ఉన్నాడు కదా షాన్గాడు, షాన్గాడు అన్నయ్య ఇక్కడ పనిచేస్తుందట. ఆఫీసర్లు ఈ పోర్ట్లోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా షిప్పింగ్ పోర్ట్స్లోకి అలౌ చేయరండి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయని. అంతేందుకు వైజాగ్లో ఉంటూనే నేను వైజాగ్ పోర్ట్ లోపలికి వెళ్ళలేపాను. అలౌ చేయడం అనమాట అలాంటిది. అందులోనూ సుయేజ్ కెనాల్ ప్రాబ్లం వల్ల షిప్పులన్నీ స్టక్ అయిపోయి ఒకేసారి షిప్పులన్నీ వచ్చి పడిపోయాయి అనమాట. పోర్టు గందరగా గజిబిజి గజిబిజిగా ఉంది. అయినా సరే వీళ్ళన్నయ్య నేను అంటే అతిథి వచ్చారు కదా అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి నన్ను మాకు యూనిఫామ్ వేయించి మరీ తీసుకెళ్ళారు. అంటే లోకల్ యూనిఫామ్ ఉంటుంది కదా మీకు, మాకు క్యాప్లు అవి అంటే యాజ్ అ వర్కర్స్ లాగా సెట్టింగే లేండి, ఎక్కడైనా సెట్టింగే అంత సెట్టింగే. ఇదిగోండి ఆ యూనిఫామ్లు వేసుకుని బయలుదేరాం అనమాట. ఫస్ట్ అలా తిరిగాం. కొన్ని ఇయర్లో రికార్డ్ చేయకు స్వామి, ప్లీజ్ నీకు దండం పెడతానని అన్నాడు. చేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అని పోర్ట్ అండి. ఎందుకంటున్నానంటే దుబాయ్ దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఇది వీళ్ళకి ఈ దేశంతో పాటు పక్క దేశమైన ఇథియోపియాకి, జిబూతి అన్నింటికి ఒక 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 ఇంపార్టెంట్ ఒక బంగారు కోడిపెట్టలు అంటుంది అనమాట. ఇథియోపియాకి సముద్రం లేదు, పోర్ట్ లేదు, కానీ ఈ దేశానికి సముద్రం ఉంది, పోర్ట్ ఉంది. అది అందులోని ఎంత పెద్ద పోర్టు దుబాయ్ అండర్లో ఉంది. సో ఇథియోపియా ఏం చేసిందంటే దుబాయ్ ఇథియోపియా కలిపి ఈ దేశానికి ఇథియోపియా నుంచి రోడ్డు వేసింది. మీరు చూసారు కదా రోడ్డు ఎంత బాగుందో. సో వీలేసింది అనమాట. సో ఎందుకంటే వీళ్ళకి వచ్చిన సరుకులు ఏదైతే ఉన్నాయో షిప్పింగ్ నుంచి కంటైనర్స్ లారీల ద్వారా తీసుకెళ్ళి ఇథియోపియా ఎక్కడో ఉన్న ఇథియోపియాకి చేరవేస్తాయన్నమాట. మరి సముద్రం లేనప్పుడు సముద్రం అప్పు తెచ్చుకున్నారు, బాగుంది కదా ఈ లాజిక్. దానికి దుబాయ్ సహకారం ఉంది. దుబాయ్ చాలా గొప్ప దేశం అండి, అరబిక్ దేశం, ఇస్లామిక్ దేశం. చిన్న దేశాలు ఏవైతే బాధపడుతున్నాయో చెయ్యొత్తనిస్తున్నాయన్నమాట. చాలా గ్రేట్. పోర్ట్ చూసుకొని సన్సెట్ లొకేషన్కి వచ్చాము, కానీ అన్ఫార్చునేట్లీ సన్సెట్ అయితే అయిపోయింది. కొంచెం ఉన్నది, నాకు కొంచెం టైం లాప్స్ పెట్టాను, చూద్దాం. సముద్రపు దొంగలు కలడానికి ఏదైతే లింక్ ఉంటుందో అది మిస్ అయిందండి. డబ్బులకే ఫ్రీ ఏం కాదు, డబ్బులకే అంతనా, కాకపోతే ఆ లింక్ ఉంటుంది కదా, కొన్ని బ్రోకర్స్ వాళ్ళు ఉంటారు కదా. సో అది మిస్ అయింది. వాళ్ళ బ్రదర్కి కూడా అర్థం అవ్వలేదు, ఇంకా మాకు కూడా టైం లేదని చెప్పి మేము వెనక్కి వెళ్ళిపోయాము. అక్కడికి చాలా లేట్ అయిపోయింది అనమాట. చాలా ఆల్మోస్ట్ 3 అవర్స్ మేము వెయిట్ చేసాం సిచ్యువేషన్ కోసం, మాకు సింక్ అవ్వలేదు. తర్వాత ఈ రోడ్లు ఏదైతే మట్టి రోడ్లు, మీరు తెలుసు కదా మార్నింగ్ వచ్చేటప్పుడు మట్టి సేమ్ ధూళి రోడ్డు అంతా ధూళి. ఇదైతే మంచి ఏం కాదు, అందరూ మంచు అనుకుంటారు, ఇదైతే మంచు కాదు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.